కోనసీమ తిరుమల వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాకార మండపాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం పోటును పరిశీలించారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి భారీ రాబడి వచ్చింది. 22 రోజుల వ్యవధిలో భక్తులు 71 లక్షల రూపాయలను కానుకల రూపంలో సమర్పించుకున్నారు. ఇంకా 15 గ్రాముల బంగారం 680 గ్రాముల వెండితో పాటు భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా వచ్చింది. ఆలయ అధికారులు బ్యాంకు సిబ్బంది ఆలయ సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు.